మాజీ ముఖ్యమంత్రి సామాజిక ఉద్యమానికి బాటలు వేసిన మన ప్రియతమ నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలకు సుపరిపాలన అందించిన గొప్ప పరిపాలనవేత్త ఆర్థికవేత్త నిత్య పరిశోధకుడు నిత్య పరిపాలన అడ్మినిస్ట్రేటర్ నా దేవ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును అక్రమ రిమాండ్ నిరసిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్యానెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సంఘీభావంగా కరపత్రాలు ఐక్య విద్యార్థి సంఘాలు వచ్చి విడుదల చేసాయి వారి చేత నుంచి విడుదల చేయడం జరిపింది. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ రాజకీయంగా ఈతాడో మళ్ళా జాతీయ స్థాయిలో మాకు ఎక్కడ అడ్మినిస్తారని చెప్పి కొందరు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచి ఈసారి మా దుకాణం మంది అని చెప్పి ఆడ ఏపీలో మరికొందరు అందరూ ఏకమై చంద్రబాబు నాయుడు లాంటి ప్రజాస్వామిక వాది గొంతు నొక్కి ఎలాంటి ఆధారం లేకుండా కచ్చపూరితంగా ఈరోజు రాజమండ్రి జైలు రిమాండ్కు పంపి 42 రోజులు కావస్తుంది. ఎట్ ది సేమ్ టైం రిమాండ్ పంపిన వారికి ఆయన ఒక పీడియాక్ట్లో అరెస్ట్ అయిన వ్యక్తి కన్నా దారుణంగా చూస్తే కనీస సౌకర్యాలు లేవు. ఆయన గత 15 సంవత్సరాలుగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యక్తిని ఈరోజు కేవలం కనీస సౌకర్యాలు లేకుండా ఆయన ఉంచడం అంటే ఆయన మానసికంగా ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఆయన్ని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజాస్వామిక వాదులు, మానవతావాదులు, విద్యార్థులు, యువజన సంఘాలు అండగంజాలని కోరుకుంటాం. ప్రధానంగా ఉస్మానియా విద్యార్థులు ఎక్కడ అన్యాయం జరిగిద్దో, ఎక్కడ సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతో అక్కడ ఉండే విద్యార్థులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం నేను ప్రత్యేకంగా వారు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మనకి హాజరైనటువంటి కృష్ణమాజ గారు కానీ, దమేశ్వర సుధాకర్ గారు కానీ, మన పల్లెల సుధాకర్ గారు కానీ, అజయ్ కుమార్ గారు కానీ, మరియు మన నరసింహ గారు కానీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా ఒకసారి ప్రత్యేక నిలవలు తెలియజేసుకుంటూ కాబట్టి రానున్న కాలంలో ఎలాంటి ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగినా కూడా ఓయి ఉద్యమంగా పోరాడతాం కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి అండగా తెలుస్తాం కోరుకుంటూ, చివరికి ఆయనకు అండగా తెలిసిన ఐటీ ఉద్యోగులను కూడా నిర్బంధాలు పెట్టి వాళ్ళని ఎక్కడికెక్కడ నిర్బంధం చేయడం ఆశాస్పదం. చంద్రబాబు నాయుడు ఇంతకాలం మీద నిర్బంధిస్తే అదే రిట్టి పుత్తమంతా ఆయన బయటకు వచ్చారని కోరుకుంటూ మాకు అవకాశం ఉంది ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.